రాజధాని కళకు దాదాపు 70 ఏళ్లు. 5 ఏళ్ల క్రితమే ఆ కళ సాకారం కావటం మొదలైంది. అది నిండుగా ఆకారం దాల్చిన ప్రాంతం తుళ్లూరు. అలాంటి తుళ్లూరు ఇప్పుడు ఏ తీరులో ఉంది? నూతన ఆర్థిక శక్తిని రాష్ట్రానికి అందించిన వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ పరుగులు ఇప్పుడు ఏమయ్యాయి? రాజధాని ప్రకటనతో తుల్లిపడిన ఈ ప్రాంతంలో ఎందుకని ఇప్పుడు బతుకు బళ్లు కూలుతున్నాయి? తుళ్లూరు గతి, తాజా స్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. ఒక ఐడియా జీవితాన్ని మార్చినట్టు రాజధానిగా అమరావతి ప్రకటన తుళ్లూరు చరిత్రనే మార్చేసింది. తుళ్లూరు గ్రామంలో 5 ఏళ్ల క్రితం 10 బ్యాంకు శాఖలు వెలిశాయి. రాజధాని తెచ్చిన భూమితో కోటి నుంచి కోటిన్నర వరకు ఎకరం ధర పలికింది. ఈ మొత్తంపై ఆదాయ పన్ను మినహాయించి వారి ఆర్థిక ఎదుగుదలకు గత ప్రభుత్వం కూడా సహకరించింది. అలా మిగుల్లో పడిన రైతులు ఆ డబ్బునంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం మొదలుపెట్టారు. వారి సంఖ్య బాగా ఎక్కువ కావడంతో ఒకదాని వెంట ఒకటిగా బ్యాంకులు తమ శాఖలను తెరిచాయి. చేతి నిండా డబ్బులు ఆడుతూ ఉండడంతో కొంతమంది పాత ఇళ్లు కూల్చేసి కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. ఇలాంటి వారు ఇంటి రుణాలను తీసుకోవడానికి బ్యాంకు వద్ద బారులు తీరేవారు. వాహన సంస్కృతి బాగా పెరగడంతో కార్లు, బైకులు కొనేందుకు వాహన రుణాల కోసం బ్యాంకులకు రావడం పెరిగింది. ఒక్క తుళ్లూరే కాదు, రాజధాని ప్రభావంలో ఉన్న మరికొన్ని గ్రామాల్లోనూ బ్యాంకులు వెలిశాయి. తీరా ఇప్పుడు బ్యాంకులకు ఖాతాదారుల తాకిడి తగ్గింది. కొత్త డిపాజిట్లు రాకపోగా పాత డిపాజిట్లు కూడా తరిగిపోయే పరిస్థితి నెలకొంది. బ్యాంకులతో పాటు ఏటీఎంలు కూడా అప్పట్లో భారీగా ఏర్పాటయ్యాయి. ఇప్పుడు అవి ఏకంగా మూతపడే స్థితికొచ్చాయి. రాజధాని గ్రామాల్లో పలుచోట్ల నిర్మిస్తున్న భవనాల వద్ద కార్మికుల కోలాహలం ఆ ప్రాంతానికి నిండుతనం తెచ్చేది. వారి కోసం బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, బంకులు తరలిరావడంతో ఈ కోలాహలం వందల మంది కడుపు నింపే స్థితికి చేరింది. ఇంతమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకు వనరుగా మారిన రాజధాని నిర్మాణ పనులు క్రమక్రమంగా తగ్గిపోవడం బడుగు జీవులకు మిగిలిన ఒక్క భరోసాను లాగేస్తుంది. నిర్మాణ ప్రక్రియ జరుగుతున్న ఎన్జీఓ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిల బంగ్లాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయి. వాటి మీదే ఆధారపడిన కూలీలు పనులు వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలసపోవడం పెరిగింది. ఆ ప్రభావం ఇక్కడి చిన్న వ్యాపారులపై పడి వారిని కోలుకోలేనంత దెబ్బతీసింది. ప్రస్తుతం 80% పైగా పూర్తయిన పనులు మాత్రమే సాగుతున్నాయి. ఆ పనుల కోసమని కొద్దిమంది కూలీలు మాత్రమే ఈ ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. ఒకనాడు మహాసౌధాల నిర్మాణానికి చీమల బారుల కదిలిన 30,000 మంది కూలీల్లో ఇప్పుడు కేవలం 6-7,000 మందే మిగిలారు. తక్కిన వారంతా మూటాముళ్లు సర్దుకొని తరలిపోయారు. రాజధాని పనుల కోసం దేశమంతటి నుంచి కూలీలు కదలి వచ్చారు. మలయాళీలు, పంజాబీలు, బీహారీలు, ఛత్తీస్గఢ్ కుర్రాళ్లు తుళ్లూరు వీధుల్లో తిరుగుతూ ఉండేవారు. రాజధానికి తమ వంతు సేవలు, సాయం అందించడానికి ముందుకొచ్చిన ఎన్ఆర్ఐలు, విదేశీ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మరింత భిన్నత్వం సంతరించుకుంది. వీరందరి ఆహార అవసరాలు తీర్చేలా తుళ్లూరులో గుమగుమలాడే భోజనశాలలు వెలిశాయి. విభిన్న రుచులు పంచుతూ అనాది కాలంలోనే స్టార్ హోటల్ స్థాయిని అవి అందుకున్నాయి. 2 నెలలుగా మాత్రం స్థానికులు తప్ప బయటి నుంచి ఈ హోటల్కు వచ్చేవారు తగ్గిపోయారు. రెంటిటికీ చెడ్డ రేవడిగా కొందరు రైతులు జనం తాకిడిని ఆసరాగా చేసుకుని తుళ్లూరులో చిన్న పెద్ద వ్యాపారాలను ప్రారంభించారు. మరికొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వ్యాపారులుగా మారారు. రైతు కూలీలుగా వ్యవహరించిన వారు అక్కడ కొక్కులలుగా ఏర్పడిన హోటళ్లు, బంకులు, షోరూంలతో పాటు భవన నిర్మాణ కార్మికులుగా మారిపోయారు. ఒక్కసారిగా నేలపైకి పడ్డట్టుగా 4 నెలల క్రితం దాకా తుళ్లూరులో కోటి నుంచి కోటిన్నర ఎకరం ధర పలికింది. ఎకరం ఉన్న రైతు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. జాగ్రత్త పడేవారు కలిసొచ్చిన కలిమిని పెంచే బాటలో అడుగులు వేశారు. జీవితంలో ఏ సుఖం అప్పటిదాకా ఎరగని వారిలో కొందరు మాత్రం కలలో కూడా ఊహించని విధంగా ఖరీదైన కార్లు కొనుక్కోవడం, విల్లాలు వంటి భవనాలు నిర్మించుకోవడం, కుటుంబాలతో విమానంలో విహారయాత్రలు చేయడం వంటి కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు కౌలు కింద రైతులకు 15,000 మించి మెట్టభూములపై వచ్చేది కాదు. భూ సమీకరణ పుణ్యమా అని ముందస్తుగానే ఏడాదికి 30,000 కౌలు బ్యాంకు ఖాతాలో జమయ్యేది. ఈ ఏడాది ఇంకా కౌలు రైతు ఖాతాలో జమ కాలేదు.
చురుగ్గా జరుగుతున్న నిర్మాణ పనులను తిలకించేందుకు వాహనాలపై తరలివచ్చే సందర్శకుల తాకిడి కొన్ని నెలల క్రితం దాకా నిత్యం ఉండేది. వారి కోసమని భారీ స్థాయిలో పెట్రోల్, డీజిల్ బంకులు కూడా వెలిశాయి. రాజధాని నిర్మాణ పనులకు వినియోగించే లారీలు, ట్రాక్టర్లతో డీజిల్ బంకులు కిటకిటలాడేవి. ఒకటి రెండు నెలలుగా కొత్త వారు ఎవరూ ఈ ప్రాంతానికి రావడం లేదు. తుళ్లూరుకు బయట తాకిడి తగ్గిపోయింది. ఒకనాడు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరే వాహనాల చప్పుళ్లు ఇప్పుడు వినిపించడం లేదు. పెట్రోల్ బంకులు రోజంతా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.